నమస్కారం శ్రీ ఆచార్యానంద కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనం గతంలో చాలా తక్కువగా ఈ యొక్క సబ్జెక్ట్ చెప్పుకున్నాం. దాదాపు ఈ 439 వీడియోలు దాదాపు. దీంట్లో మనం ఒక 3-4 సార్లు మాత్రమే ప్రస్తావించాం. మనం అంతకంటే ఎక్కువ ప్రస్తావించలేదు. ఎందుకంటే అది వీడియోలో కంటే క్లాస్లోనే అర్థమవుతుంది మనకి. అందుకని చెప్పేసి ఎక్కువ ప్రస్తావించలేదు. ఎందుకంటే ముందు సబ్జెక్ట్ అర్థం కావాలి. సబ్జెక్ట్ అర్థమైన తర్వాత లోతులోకి వెళ్ళాలి. లోతులోకి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్లో చెప్పిన పాయింట్స్ తలకెక్కుతాయి. దాంట్లో ఇది చాలా క్లిష్టమైనది. దాన్నే మనం సృజన చేతనం అన్నాం. సృజన చేతనం సూపర్ కాన్షియస్ మైండ్ అని అన్నాం. దీని గురించి మనం జస్ట్ ఒక 2 వీడియోలు ఏమో చేసాం గతంలో. ఈ 400 పై వీడియోల్లో ఒక 2 మాత్రమే చేసాం. మళ్ళీ ఒక్కసారి దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని. ఎందుకంటే మనం ఇప్పుడు స్పెషల్ క్లాస్ పెడుతున్నాం. మనం ఈ స్పెషల్ క్లాస్లో మనకు ఈ సృజన చేతనం, సూపర్ కాన్షియస్ మైండ్ మీద చేతనం, సుప్త చేతనం, సృజన చేతనం, ఈ సృజన చేతనం మీదే దాదాపు మనకు 1 గంట క్లాస్ ఉంటుంది. ఎక్సలెంట్ క్లాస్ ఉంటుంది. దీంట్లో దీన్ని ఒకసారి మళ్ళీ మనం ఇంకా కొద్దిగా డెప్త్గా మనం జనరల్ కొద్దిగా అర్థం అయ్యేటట్టు మన ప్రేక్షకులకి అదేంటనేది మనం తెలుసుకుంటే ఇక ముందు మనం ఏం చేయాలనేది అర్థమవుతుంది. ఈ సృజన చేతనం ఏదైతుందో మనకి మనుషులు 3 పొరలండి. 1 చేతనం, 2 సుప్త చేతనం, 3 సృజన చేతనం. చేతనం ద్వారా మనం పనులన్నీ చేస్తాం. సుప్త చేతనం ద్వారా మనం కోరికల్ని నిక్షిప్తం చేసుకుని వాటిని మనం సాకారం చేసుకుంటాం. మరి సృజన చేతనం ఏంటంటే దీంట్లో బలమైన కోరికలు, బలమైన ఆశలు, హ్యూజ్ అమౌంట్ అంటే పెద్ద మొత్తంలో అమౌంట్, ఒక అద్భుతమైన విషయాలు సృజనాత్మకంగా ఈ సృజన చేతనంలో నిక్షిప్తమై ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే అప్పుడు తాజ్మహల్ అనేది ఒక అద్భుతం. మనం చూసినట్టుకు తాజ్మహల్ అనేది అద్భుతం. ఒక బృహదీశ్వరాలయం తీసుకున్నప్పుడు అది ఇంకా అద్భుతం. అవి కట్టాలనే ఆలోచన ఒక రాజుకు రావడం కానీ, లేదంటే అప్పుడు పరిపాలించినటువంటి ప్రభువులకు రావడం వేరు. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఒక అద్భుతం కట్టడం కట్టాలనుకున్నాడు. అది ఎవరు చెప్పాడు? అది ఒక స్కల్ప్టర్కి, శిల్పికి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆ శిల్పి ఏం చేయాలంటే తనదైన శైలిలో ఇంతవరకు లేనటువంటి ఒక అద్భుతాన్ని సృష్టించాలి. ఓకే, ఒక అద్భుతాన్ని సృష్టించాలి. అప్పుడు మనకింతకుముందు మెట్రో రైలు లేదు, మనకి తెలుసు ఒక రైలు ఉంది. అప్పుడు రైలు ఎవరైనా చూస్తారు, రైలు ఎవరైనా ఎక్కుతారు, ఏదైనా చేస్తారు. కానీ దాంట్లో ఒక రకమైనటువంటి ఇంకా సృజనాత్మకతని ఉపయోగించి అత్యాధునికంగా ఇంకా తయారు చేయడం అనేది మనం మెట్రో రైలు వచ్చింది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ స్పీడ్ రైళ్ళు అవన్నీ మనకు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా మనకి ఇంకా చాలా రకాలుగా రాబోతున్నాయి. ఆలోచన విధి విధానం అనేది ఎవరి మైండ్లో మెదిలింది అది. ఇప్పుడు ఆ తాజ్మహల్ అంత అద్భుతం కట్టడానికి దానికి సంబంధించినటువంటి శిల్పి ఉంటాడు కదా, ముందైన స్ట్రక్చర్ తయారు చేయాలి. ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే ఇప్పటి వరకు ఉన్న కట్టడాల కంటే అది భిన్నంగా ఉండాలి. ఈ సృజన చేతనం ఏం చేస్తుందంటే ఎవరు చేయలేని అద్భుతాలు చేస్తుంది. ఎలాంటి అద్భుతాలు చేస్తుంది? సపోజ్ ఒక హ్యాండిక్యాప్డ్ మ్యాన్ ఉన్నాడు, వీల్ చైర్లో కూర్చున్నాడు. ఆయన లేచి నడవలేడు. ఓకే, ఆయన లేచి నడవలేదు, బాగా గుర్తుంచుకోండి. ఎక్కడ కూర్చున్నాడు, ఒక ఏదో ఎక్కడికి వెళ్ళారు, లేకపోతే అక్కడ కూర్చున్నాడు, లేకపోతే ఇంట్లోనే కూర్చున్నాడు. అందరూ మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. సడన్గా ఏమో ఊడిపడింది. అందరు ఏం చేస్తారు? అలర్ట్ అవుతారు వెంటనే. అలర్ట్ అయి పరిగెడతారు అందరు. ఏదో ఊడిపడింది, అందరు సడన్గా ఊడిపడతారు. ఈయన లేవగలడా? లేడు. హ్యాండిక్యాప్డ్ కదా, అది ఎప్పటి నుంచి ఆయన కాళ్ళు చచ్చిపడిపోయి ఉన్నాయి కదా, కాబట్టి ఆయన లేవలేడు. ఉన్న పనికి ఆయన లేచి పరిగెడతాడు. అర్థమైందా? ఇక్కడ ఏం జరిగిందంటే చేతనం ద్వారా అతనికి తెలిసి ఏంటంటే నాకు అనారోగ్యం ఉంది, నా కాళ్ళు చచ్చిపడిపోయినాయి. సుప్త చేతనం ద్వారా అతను ఏం చేశాడంటే వాటికి కాషన్ ఇచ్చాడు. ఏమనంటే నేను లేవలేను, నేను ఇలా ఉండడం వల్ల వీల్ చైర్లోనే ఉండాలి, ఇంతకంటే ఎక్కువ నేను పరిసరాల్లో నేనేం చేయలేను, నేను కదలలేను అని నిరంతరం తన సుప్త చేతనకు అది ఇచ్చాడు. కానీ తన బాడీలో ఉన్నటువంటి సృజన చేత మన పాయింట్కి ఏంటంటే అది ఎప్పుడు ఎలర్ట్గా ఉంటుంది, ఏమైనా చేయగలదు, అది నేను ఐ కెన్ డూ అని చెప్తుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు ఏమైతుంది, అతనికి తెలియకుండానే సడన్గా లేచి పరిగెత్తడం జరిగింది. అది సృజన చేతనం చేస్తుంది. సృజన చేతనంలో అద్భుతాలు జరుగుతాయి, అనంతమైనటువంటి సంపద ఉంటుంది, అలాగే ఎవరు ఊహించని జరుగుతాయి. సృజన చేతనం, సూపర్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు గొప్ప గొప్ప మేధావులు ఉన్నారండి. ఇప్పుడు ఎండమూరి గారి రచనలు ఒకప్పుడు చాలా ఫేమస్. అంత గొప్ప గొప్ప రచనలు చేయడానికి ఆయన సృజన చేతనం కారణం. ఒక గొప్ప శిల్పి ఉన్నాడు, తాన్సేన్ ఉన్నాడు. తాన్సేన్ ఏం చేశాడు, గొప్ప సంగీత విద్వాంసుడు. అతను ఏం చేశాడు, తన సంగీతం ద్వారా వర్షం పడ్డాడు. సంగీతం ద్వారా వర్షం పడుతుందా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పడుతుందా? పడదు. కానీ
ఇతను ఏం చేసాడంటే తన సృజన చేతనం ద్వారా ప్రకృతితోని అనుసంధానమై అక్కడ ఉన్నటువంటి ఆ వర్షాన్ని లాగడం అనేది జరిగింది. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇవన్నీ మీ లోపల ఉన్నటువంటి గుప్తంగా ఉన్నటువంటి నిక్షిప్తమైన నిధులు అన్నమాట. అవన్నీ సృజన చేతనం అంటే అన్ని అద్భుతాలు, ఎక్కడ చూసినా అద్భుతాలే. ఇప్పుడు మనకి తత్వవేత్త ఉన్నాడు అరవింద్ ఘోష్ అని ఉన్నాడు. ఆయన గురించి చెప్పుకుంటే ఆయన ఏం చేశాడంటే తనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎదురుకుండా చూశాడు. ఎలా సాధ్యమవుతుంది? ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు ఏం చేశాడంటే ఈ సృజన చేతనం ఎప్పుడు మేలుకుంటుంది అది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అది ఎలా ఉంటుంది ఎప్పుడు మేలుకుంటా తెలియకపోతే మనకు దాని గురించి అవగాహన అనేది ఉండదు. అది ఎప్పుడు మేలుకుంటుంది అంటే ఒక గొప్ప వ్యక్తి కావడానికి ముందు లేదా తన జీవితంలో ఒక ఏదో గొప్ప సాధించడానికి ముందు తన జీవితంలో ఎన్నో ఒడుదిడుకులు తిని అలసిపోయి ఒంటరిగా మిగిలిపోతాడు మనిషి, లేదా ఈ సమాజానికి కొద్దిగా దూరం వెళ్ళిపోయి ఒంటరిగా కొన్ని రోజులు జీవితాన్ని కొనసాగిస్తాడు. ఇలా ఎప్పుడైతే నీకు నువ్వు ఒంటరిగా ఉండి లేదా బాగా డస్సిపోయినప్పుడు కానీ, జీవితంలో అలసిపోయినప్పుడు కానీ, లేదా మీ జీవితంలో ఎన్నడూ ఊహించని ఒక బలమైన సంఘటన జరిగినప్పుడు ఏమవుతుందంటే మీరు నిశ్శబ్దాన్ని నివహిస్తూ ఒంటరిగా ఉండడం జరుగుతుంది. ఆ సమయంలో ఈ సృజన చిత్తం అనేది మేలుకుంటుంది. ఇప్పుడు అరవింద్ ఘోష్ గారు తీసుకెళ్లి జైల్లో వేశారు. అక్కడ ఏమైపోయింది? ఒంటరి అయిపోయాడు. దాంతోపాటు చాలా నైరేశ్యానికి గురయ్యాడు. గురైన తర్వాత తనలో ఉన్న కృష్ణుణ్ణి పదే పదే తన సృజనాత్మక మనసు ద్వారా స్పృశిస్తూ అలా గోడ మీద గోరుతోని కృష్ణ బొమ్మ వేశాడు. దాన్ని ఆ బొమ్మ కంప్లీట్ అయిపోగానే ఆ బొమ్మ నుంచి శ్రీకృష్ణుడు బయటకు వచ్చాడు. వచ్చేసి దర్శనం ఇచ్చాడు. ఇది నిజంగా జరిగింది. ఇప్పుడు ఏమైపోయింది? అక్కడ కృష్ణుడు ఉన్నాడా అంటే లేడు. కానీ తన సృజన చేతనం అనేది దాని సృష్టితో తనకు చూపించింది అనమాట. అంటే ఎంత అద్భుతం ఇది. కాబట్టి ఈ సబ్జెక్ట్ అర్థం కావాలి. దీంట్లో నేనేం చెప్పానంటే ఈ సూప్రకాన్షియస్ మైండ్లో హ్యూజ్ అమౌంట్, పెద్ద మొత్తం నాకు, నేను ఫ్యాక్టరీ కట్టాలి, నేను ఒక అపరకు పేరుని కావాలి, లేదంటే ఒక పెద్ద కట్టడం కట్టాలి, లేదా ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి, ఒక మ్యాన్షన్ కట్టాలి, ఇలాంటి పెద్ద పెద్ద హ్యూజ్ అమౌంట్ కానీ మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు కానీ ఇవన్నీ కూడా సృజన చేతం అనే దాంట్లో క్షిప్తమై ఉంటాయి. ఇంకా కొన్ని విషయాలు తీసుకుంటే మనకేం జరుగుతుందంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మీకు ఒక బలమైన కోరిక ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు, బలమైన కోరిక ఉంది. అతను ఆ కోరికను రెచ్చుకోవడానికి ఒక 5-6 సంవత్సరాలు ఉంది. అవును. అతను చనిపోయాడు సపోజ్, ఓకే, ఆ కోరిక ఏమైపోయింది? విశ్వంలో నిక్షిప్తమై ఉంటుంది. విశ్వంలో నిక్షిప్తమై ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఇంకో జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఇంకో జన్మ తీసుకొని తీసుకున్న తర్వాత అతని ఫైనల్ గ్లాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆత్మ అంటాం. మనం ఇంతకుముందు కూడా ఫైనల్ గ్లాండ్ని ఆత్మ అంటాం, థర్డ్ ఐ అంటాం, ఇవన్నీ చెప్పుకున్నాం. శరీరం నశిస్తుంది కానీ ఆత్మ నశించని మన భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఎప్పుడేమవుతుందంటే ఆ నిక్షిప్తమైనటువంటి కోరిక మళ్ళీ ఈ యొక్క ఫైనల్ గ్లాండ్లో ప్రవేశించడం జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ జన్మలో మళ్ళీ ఆ కోరిక, మిగిలిపోయిన కోరిక ఉంది కదా, ఆటోమేటిక్గా ఈ జన్మలో, ఎందుకంటే అక్కడ ఏజ్ లేదు, కోరిక చివరిలో కోరుకున్నాడు కాబట్టి అక్కడ ఏజ్ సరిపోలేదు, ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ జన్మలో తీర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏమైపోతుంది? చిన్న వయసులోనే ఎంతోమందిని మనం పిల్లల్ని చూస్తుంటాం, చిన్న వయసులోనే ఓ మెరిట్ సాధించడం కానీ, లేదంటే చిన్న వయసులోనే అనుకున్న దానికంటే ఎక్కువ పెద్ద మొత్తంలో ఒక ఎవరు ఊహించని చిత్ర విచిత్రాలు చేయడం కానీ జరుగుతుంది. అవన్నీ ఎలా జరుగుతాయంటే గత జన్మలో మిగిలిపోయిన అన్నీ మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ అవుతాయి అన్నమాట. వీటన్నిటికీ కారణం మనకి సృజన చేతనం. అంటే చాలా డెప్త్ ఉంటుంది ఆ సబ్జెక్ట్. దాని కొద్దిగా మన డెప్త్ పోయినప్పుడే అది కరెక్ట్గా అర్థమవుతుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. దాన్ని ఎందుకు అనంటే మనం ఎంత వీలైతే అంత సృజన చేతనం ద్వారా మీరు ఈ ప్రపంచంలో ఎలాంటైనా అద్భుతాన్ని సృష్టించడానికి మీరు అర్హులు అని చెప్పడం అని ఇచ్చారు. ఈ వీడియోని 2 టైమ్స్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇందులో ఉండేటువంటి ఎగ్జాంపుల్ కానీ సబ్జెక్ట్ కానీ సో క్లారిటీ అయితే వస్తుంది. తర్వాత ఆలోచనలు కొంచెం డీప్ సెన్స్ తోటి చూస్తే ఒక పిక్చర్ వస్తుంది మీకే తెలియకుండా. మనం ఎందుకు ఇలా చెప్తున్నాం అంటే నేను చెప్పాను, మనం ఒక 150 వీడియోల వరకు ఒక రకంగా ఉన్నాయి వీడియోలు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డెప్త్ తీసుకెళ్ళాం. దాదాపు 500 దగ్గరకు వస్తున్నాం మనం. అయినప్పుడు కూడా మళ్ళీ మనం చిన్న క్లాసు లాగా చెప్తే బాగుండదు. ఇప్పటివరకు అందరూ చాలా క్యాచ్ చేశారు సబ్జెక్టు, డెప్త్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇంకా మనం దాన్ని ఇంకా సబ్జెక్టులోకి తీసుకెళ్ళడానికి మనం డెప్త్ చెప్పడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఇట్లాంటివి చెప్తే కానీ దీనికి సంబంధించినటువంటి ఆలోచన కలవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని డెప్త్గా ఆలోచించి ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ జీవితంలో ఏమేమి కావాలో అవి సరి చేసుకోవడం జరుగుతుంది. దానికోసం చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు.
నమస్కారం అండి.